ఇక వార్తల వివరాలు చూద్దాం. బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ మండలం మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు అర్హులకు మంత్రి మల్లారెడ్డి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతి పేదంటి ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకు కేసీఆర్ పెద్దన్నలాగా 115,000 రూపాయలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటికి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు గుర్తు చేశారు. రాష్ట్రం సంక్షేమంలో ముందుకు పోతుందని మంత్రి తెలిపారు. భారత్ బయోటెక్ కు గోరంట్ల సుభయ్య చౌదరి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లకృష్ణ యాజమాన్యం చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణపై అత్యవసరమైన వ్యాక్సిన్గా కోవాక్సిన్ను డబ్ల్యూహెచ్ఓ పరిగణించడం శుభపరిణామని అన్నారు. కోవాక్సిన్ మన హైదరాబాద్తో తయారవడం తెలుగు ప్రజల గర్వించదగిన విషయమని అన్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 టీకా కోవాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ కోవిడ్ టీకాగా రికార్డులకు ఎక్కింది. దీంతో భారతీయులకు విదేశీ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. డబ్ల్యూహెచ్ఓలోని సాంకేతిక సలహా బృందం కోవాక్సిన్కు ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం డబ్ల్యూహెచ్ఓకు సిఫార్సు చేసింది. దీనికి అనుగుణంగా అత్యవసర గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కోవాక్సిన్కు అత్యవసర వినియోగ గుర్తింపు ఇస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ట్వీట్ చేసింది. ఈ టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత 78% ప్రభావశీలత కనిపిస్తుందన్నారు. దీని నిల్వ చేయడం సులువు కాబట్టి మధ్య అల్పాదాయ దేశాలకు అనువైందని పేర్కొన్నారు. ఇక డెల్టా వేరియంట్ పైన 65.2% కోవాక్సిన్ ప్రభావశీలత ఉంటుందని స్పష్టం చేసింది. దీపావళి సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులు భగవంతుని దయతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని వారు కోరారు. ఇక వార్తలు చూద్దాం. పెట్రోల్ డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను అడ్డుపెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిందని గుర్తు చేశారు. ఇక పెట్రోల్పై 41 రూపాయల పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం 8 రూపాయల నుంచి 10 రూపాయలు తగ్గించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. సభల్లో కానీ కేంద్రం వల్లనే డీజిల్ పెరుగుతుంది, పెట్రోల్ రేట్ పెరుగుతుంది అని చాలా వరకు కామెంట్ చేసినారు. ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు కేంద్రం నుంచి తక్కువ చేసినారు. నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ట్యాక్స్ రూపంలో 41 రూపీస్ పెట్రోల్ లో ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ 41 రూపీస్ లో జస్ట్ ఒక 8 రూపీస్ తక్కువ చేయండి. మన తెలంగాణలో 100 రూపాయలు లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. ఇప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా ముఖ్యమంత్రి గారు, అంటే హుజూరాబాద్ ఎలక్షన్ వస్తేనే మీకు జోష్ వస్తుందా? బై ఎలక్షన్ వస్తేనే మీకు జోష్ వస్తుందా? మంత్రి హరీష్ రావుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట ప్రజలు హరీష్ రావును గెలిపిస్తే ఆయన అధర్మం, అన్యాయం, దౌర్ధన్యం పక్షాన నిలబడ్డారని విమర్శించారు. హరీష్ రావుని ఏ కుట్రలు, డబ్బులను, మద్యాన్ని, దబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలియే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేశారని, ఆ దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా అమలు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పిడికిలెత్తితే సంబరపడ్డది, సంఘీభావం ప్రకటించింది. ఆ నినాదాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా భుజం మీద ఎత్తుకొని రాష్ట్ర సాధనలో కదం కదం కలిపి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. కానీ ఇవాళ సిద్దిపేట ప్రజలు హరీష్ రావు గారిని గెలిపిస్తే హరీష్ రావు గారు నిత్యం ట్రబుల్ షూటర్ పేరిట ఎక్కడ పడితే అక్కడనే ఎన్నికల ఇన్ఛార్జ్గా రావడం, నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకుంటా, గ్రామాలను అడాప్ట్ చేసుకుంటా, నియోజకవర్గాన్ని గ్రామాలని సిద్దిపేటలాగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఫక్తు ఫాల్తు మాటలు మాట్లాడి ఇవాళ ఒక అబద్ధాల కూరలాగా ముద్రేసుకున్నాడు. ఆయన తెలివి ఆయనకే ఉంటుందని, ఆయనకు మాత్రమే ప్రజల్లో పలుకుబడి ఉంటుందని, ఆయన మాత్రమే ప్లానర్ అని, ఆయన మాత్రమే స్కీమర్ అని, నేను ఏం చేస్తే కానీ తెలంగాణ ప్రజలు ఫాలో అవుతానని చెప్పి ఏ గర్వంతో అయితే ఇలా తిరుగుతున్నారో ఆ గర్వాన్ని, ఆ ముళ్ళును మా హుజూరాబాద్ ప్రజలు ఇనిషియేషన్. రంగారెడ్డి జిల్లా మంచిర్యాల చేదేడు గ్రామానికి బస్సు సదుపాయం లేకపోవడంతో ఓ చిన్నారి లేఖను చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చలించిపోయారు. పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడవడం లేదనే విషయాన్ని 8వ తరగతి చదువుతున్న
వైష్ణవి పోస్టు ద్వారా గత నెల 17వ తేదీన సీజే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ లేఖకు స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గ్రామానికి బస్సులు పునరుద్ధరించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులు తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. చీదేడు గ్రామానికి బస్సును పునరుద్ధరించి ఆదేశాలు జారీ చేసిన ఎన్వీ రమణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు చిన్నారి వైష్ణవి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే చిన్నారి తల్లితో సజ్జనార్ ఫోన్లో మాట్లాడి అభినందించారు. ఉప్పలకు చెందిన పొట్లూరు వేణు మంజుల దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో వేణు 2 సంవత్సరాల క్రితం మరణించడంతో మంజుల మంచాన పడడంలోని చీదేడు గ్రామంలో తల్లి దగ్గరే పిల్లలతో కలిసి ఉంటుంది. చిన్న కూతురు వైష్ణవి గుంగల్లోని జడ్పిహెచ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఉపాధ్యాయులు చెప్పే బోధనను శ్రద్ధగా వింటూ సబ్జెక్టులో భాగంగా లేఖను రాసే విధానాన్ని చూపడంతో చీదేడు నుంచి గుంగలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక ఎందరో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖ ద్వారా వైష్ణవి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు విన్నవించారు. కంపెనీలో వేసాను సార్. నేను ఇక్కడ ఆదిపట్ల దగ్గర టాటా కంపెనీ అన్నీ ఉంటాయి సార్. హలో, పాప బాగానే ఉన్నాయి సార్. మాకు అక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి మీ పాపతో లెటర్ రాయించాం సార్. ఎట్లా అయింది సార్? బస్ వేసినందుకు కొంచెం మాకు ధన్యవాదాలు సార్. సరే సార్. తెలంగాణలోని ముదిరాజు సంఘాలన్నీ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ముదిరాజు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు సతీష్ ముదిరాజు విజ్ఞప్తి చేశారు. కొన్ని మహిళా సంఘాలు రాజకీయాలతో ముడిపడి ముందుకు వెళుతున్నాయన్నారు. ఇక ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడిన సంఘాలు రాజకీయాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై సతీష్ ముదిరాజుతో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్ ముదిరాజ్ గారు ఉన్నారు. ఏదైతే ఈటల రాజేందర్ ఓటమి గెలుపులో ముదిరాజ్ సంఘాలు ఏవి పనిచేయలేదనేసి ఆవేదన వ్యక్తం చేశారు. మనతో పాటు అతను ఉన్నారు, చెప్పండి. నమస్తే, నేను సతీష్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ముందుగా ముదిరాజ్ సోదరులందరికీ దీపావళి హార్దిక శుభాకాంక్షలు. ఒక విషయం, దీపావళి సందర్భంలో ఒక విషయం ముదిరాజ్ సంఘాలకు చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలు కొన్ని రాజకీయాలతో ముడిపడి పనిచేస్తున్నాయని అర్థమైంది. ప్రధానంగా మన హుజరాబాద్ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు కొన్ని ముదిరాజ్ సంఘాలు ఆయన తరఫున ప్రచారం చేయలేదు, మద్దతు తెలిపి ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. అయితే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం అర్థమవుతుంది ఏంటంటే ముదిరాజ్ సంఘాలు కొన్ని రాజకీయాలకు ముడిపడి పనిచేస్తున్నాయని ముదిరాజ్ ప్రజలందరికీ అర్థమైంది. ఇది తగదు. ముదిరాజ్ సంఘాలు రాజకీయాలకు పక్కన పెట్టి ముదిరాజుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఎన్నికల్లో అంటే మీ కులాలు ఏవి పనిచేయలేదా? పనిచేశాయి, కొన్ని సంఘాలు చేసినాయి. కానీ ప్రధానంగా కొన్ని సంఘాలు గుండె మీద చేతీసుకొని చెప్పొచ్చు వాళ్ళు చేయలేదన్న విషయం తెలుసు. కానీ మిగపోతు గంభీర్యం లెక్క మేము చేసినామని నాకు కూడా, నేను మొన్న మీతో మాట్లాడినప్పుడు కూడా నాకు కౌంటర్ ఇచ్చారు వాళ్ళు. అది వాళ్ళు గుండె మీద ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. డైరెక్ట్ పోయి ముదిరాబాద్లో ప్రచారం కొంతమంది చేశారు, అది చూసాను నేను. కానీ చాలా వరకు ప్రధాన ముదిరాజ్ సంఘాలు పనిచేయలేదు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు ఉన్నాయి. వాళ్ళకి అందులో ఉన్న ప్రధాన నాయకులు రాజకీయాలతో ముడిపడి ఉన్నారు, రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలపలే. కానీ రాజకీయాలతో ముడిపడి లేని సంఘాలు వెళ్ళినాయి, పనిచేసినాయి. వాళ్ళను మన ఏమనేది తెలియదు. వాళ్ళు చాలా మంచిగా పనిచేసి ఈటల రాజేందర్ గెలుపులో ఆ సంఘాలు చాలా ఏ సంఘాలు ఈటల రాజేందర్ గెలుపు కృషి చేశారు? ముద్రా సంక్షేమ సంఘాలు, ముద్రా సంక్షేమ సంఘమైన మిగతా చాలా యువ సంఘ యువజన సంఘాలు, ముద్రాజ సంఘాలు చాలా వరకు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బీసీ సంఘం అంటే ముద్రా సంఘాలతో పాటు బీసీ సంఘాలు కూడా పనిచేసినాయి. అంటే ప్రధానంగా 22,000 మంది ముదిరాజులు ముసరాబాద్లో ఉన్నారు. అయితే ముదిరాజులు ఓటేయాలి, మరి వీళ్ళు పోయి చెప్పాలి, చెప్పి ఓటేయాలి అని. సరే, వీళ్ళు ముదిరాజులకు కాకుండా ముదిరాజ్
చైతన్యపరిచి పీటర్ రాజేందర్ గారు ఓటు వేసే విధంగా వాళ్ళు కృషి చేయాల్సి ఉంది. కానీ ఆ దిశగా వాళ్ళు చేయలేదు. చాలా బాధకరం. రాన్న కాలంలో కూడా ఈ ముద్రా సంఘాలు రాజకీయాలను పక్కన పెట్టి ముద్రాయిల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడితే బాగుంటుందని నా అభిప్రాయం. మొత్తాన్ని చూడవచ్చు, ముద్రా సంఘాలు కొంతమంది ఈటల రాజేందర్కు మద్దతుగా పని చేయలేదని, ఇప్పటికైనా కులానికి మాత్రమే పని చేయాలని, పార్టీలకు కాదనేసి ఆయన తెలుపుతున్నారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలోని ఓ షట్టర్ ముందు బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికంగా గమనించిన పోలీసులు సమాచారం అందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో ఓ షట్టర్ ముందు బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికను ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేశారా, లేక ఇంక ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు క్లూస్ టీమ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్ర పూజలు జరగాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. గురువారం ఈ విషయంపై డీకే అరుణ హైదరాబాద్లో పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తీసుకున్న నిర్ణయాన్ని కనీసం అభినందించకపోగా టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఎన్డీఏ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్ను తగ్గించి వారి రాష్ట్ర ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. తెలంగాణ సీఎంకు అసలు సోయి కూడా లేదని డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. ఇన్ని రోజులు పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ప్రజలపై ప్రేమ చూపించినట్లు నటించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎక్కడకు పారిపోయారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కోసం పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎస్బీఐ తన యోనో యాప్ వెబ్ వర్షన్ సర్వీసులను నిలిపివేయనుంది. డిసెంబర్ 1 నుంచి బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ ఇప్పటికే తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఎస్బీఐ యోనో యాప్ వాడుతున్న వారికి నోటిఫికేషన్ ద్వారా ఈ సేవలు నిలిపేత విషయాన్ని తెలియజేస్తుంది. డిసెంబర్ 1 నుంచి యోనో వెబ్ వర్షన్ సేవలు అందుబాటులో ఉండవు. అందువల్ల బ్యాంకు కస్టమర్లకు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారానే సేవలు పొందగలరు. అంతేకాకుండా ఎస్బీఐ ఇంటర్నేషనల్ సర్వీసులు ఎప్పటి మాదిరిగానే అందుబాటులో ఉంటాయి. కేవలం యోనో యాప్ వెబ్ వెర్షన్ మాత్రమే పనిచేయదు. ప్రతికూల పరిస్థితుల్లో సైనికులు దేశానికి రక్షణగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జవాన్లు దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడడం వల్లే ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టర్లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్తో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని అన్నారు. తాను సైనికుల వద్ద ప్రధానిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా వచ్చానని జవాన్లను ఉద్దేశించి అన్నారు. సైన్యం కోసం 130 కోట్ల మంది భారతీయులు ఆశీస్సులు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. सर्जिकल स्ट्राइक के बाद यहां अशांति फैलाने के अनगिनत कुत्सित प्रयास हुए, आज भी होते हैं, लेकिन हर बार आतंकवाद को मुंह तोड़ जवाब मिलता है. असत्य और अन्याय के खिलाफ इस धरती में एक स्वाभाविक प्रेरणा है, माना जाता है, और मैं मानता हूं ये अपने आप में बड़ी प्रेरणा है. ऐसा माना जाता है कि पांडवों ने भी अज्ञातवास के दौरान अपना कुछ समय इसी क्षेत्र में व्यतीत किया था, देश की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान दिया. मैं प्रणाम करता हूं लेफ्टिनेंट आर राणे को, जिन्होंने भारतीय सेना की जीत का रास्ता प्रशस्त किया था. ऐसे कितने ही वीरों ने नौशेरा की इस धरती पर गर्व की गाथाएं लिखी, अपने रक्त से लिखी है, अपने पराक्रम से लिखी है, अपने पुरुषार्थ से लिखी है, देश के लिए जीने मरने के संकल्पों से लिखी है. అయోధ్యకు చెందిన కళాకారుడు రూపేష్ సింగ్ రామాయణ ఘట్టాలను తన సైకితిక శిల్పాలతో వివరించారు. రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన భరత్
మిలాప్ తో పాటు రాముడు సీత లక్ష్మణుడికి సంబంధించినటువంటి సైకితిక శిల్పాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. పెయింటింగ్ నేర్చుకోవడానికి అయ్యే ఖర్చును భరించలేక సైకిత కళలను ఎంచుకున్నట్లు రూపేష్ సింగ్ చెప్పారు. ఇక సులువుగా లభించే ఇసుక ద్వారా కళాఖండాలను సృష్టించగలుగుతున్నానని, ప్రపంచంలోనే అతిపెద్ద సైకిత శిల్పాన్ని రూపొందించాలన్నది తన లక్ష్యమని రూపేష్ సింగ్ పేర్కొన్నారు. ధరలు పెరిగాయని రిటైర్డ్ వ్యాపారస్తులు క్రాకర్స్పై మక్కువ చూపించడం లేదని గుడిమల్కాపూర్ జాన్ సింగ్ దేవాలయం గ్రౌండ్లో ఫైర్ వర్కర్స్ వ్యాపారస్తులు అంటున్నారు. గత ఏడాది కరోనా కారణంగా వ్యాపారం జరగలేదని, ఈ ఏడాది ధరలు పెరగడంతో మందకొడిగా సాగుతుందని వాపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ జరుపుకునే వాతావరణం ఉన్న టపాసులు కొనే పరిస్థితి లేదని కొనుగోలుదారులు అంటున్నారు. ఇక గ్రీన్ క్రాకర్స్ కొనాలని ప్రభుత్వం చెబుతుంది, కానీ కొందామంటే ధరలు మండిపోతున్నాయని అంటున్నారు. చిన్న పెద్ద కలిసి టపాసులు కాలుస్తూ సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి అని, కానీ పెరిగిన ధరల కారణంగా టపాసులు అధిక సంఖ్యలో కొనలేకపోతున్నామంటున్నారు కొనుగోలుదారులు. ఇక దీనిపై మరింత సమాచారం వారి మాటలోనే విందాం. అందరికీ నమస్కారం. నేను నా పేరు మారుతి రావచ్ నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. గుడిమల్కాపూర్లో క్రాకర్ షాప్స్ చూసి తీసుకుందామని వచ్చాను. యాక్చువల్లీ క్రాకర్స్ తీసుకున్నామంటే దివాళీకి అదే ఫేమస్, అంటే లైట్ఫుల్ దివాళీ కాబట్టి మనం క్రాకర్స్ ఆచరించాల్సిందే. సో గుడిమల్కాపూర్లో హరియన్ క్రాకర్స్ దగ్గర షాప్కి వచ్చాను. యాక్చువల్లీ కంపేర్ టు ఆల్ ద షాప్స్ రీజనబుల్ ప్రైస్ అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది షాప్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కావాలంటే నా షాప్స్ అక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఆ ప్రైస్కి బయట ఎక్కడ దొరకదు అనుకుంటా. అండ్ మోర్ ఓవర్ వెరీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ అరియంతా క్రాకర్స్. మీరు ఇలాగే ఎవ్రీ ఇయర్ షాప్ పెడుతూనే ఉండండి, కస్టమర్స్ ఎక్కువ రావాలని ఆశిస్తూ. నేను యాక్చువల్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చేసి స్టాండర్డ్లో తీసుకున్నాను ఎక్కువ. అండ్ మోర్ ఓవర్ వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాను, లైక్ 12 షార్ట్స్ చిన్న పిల్లలకి ఎంత యూజ్ అవుతుందో అంత, మీన్స్ ఇన్స్టెడ్ పెద్ద పెద్ద బామ్స్ అలాంటివి కాకుండా చిన్న చిన్న దాంట్లోనే చాలా ఫేమస్గా ఫ్యాన్సీగా ఉన్నాయి, అలాంటివి ఎక్కువ తీసుకున్నా. స్టాండర్డ్ కంపెనీ నుంచి కూడా తీసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ వేరే కంపెనీస్ కూడా, మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. ప్రోడక్ట్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్, ఐ కెన్ బిలీవ్ అండ్ ఐ కెన్ ట్రస్ట్. నా పేరు రాకేష్ గౌడ్. ఇక్కడ జాన్సింగ్ దేవల్లో మేము ఇక్కడ ఫైర్ వర్క్ది స్టాల్ పెట్టాము ఆర్యంత్ అని. ఇక్కడ మా పెద్దగా మేము అన్ని స్టాండర్డ్ గ్రీన్లో సేల్ చేస్తున్నాం. ఇక్కడ పెద్దగా సేల్స్ అయితే ఏం లేవు. ఇక్కడ ఇంచుమించు 35 to 40 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ కస్టమర్స్ అయితే పెద్దగా ఏం లేరు. ఇక్కడ రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సరే, ఏమని దేనివల్లనే తెలియదు అయితే, కానీ రేట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న నెక్స్ట్ ఇయర్ కింద ఇప్పుడు మరియు టూ మచ్ రేట్లు ఉన్నాయి. నేను మిర్చి పటాకి తీసుకున్నాను, ఉసిరిబత్తులు తీసుకున్నాను, ఇంకా వేరే ఐటమ్స్ అవి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 50% ఎక్కువనే ఉన్నాయి సార్. నా పేరు ఆదిత్య అండి, నేను తాళగడ్డ నుంచి వచ్చాను. ఇక్కడ జాన్సింగ్ దేవల్లో ఎవ్రీ ఇయర్ ఒక 20 ఇయర్స్ నుంచి క్రాకర్స్ షాప్స్ పెట్టడం జరుగుతుంది. నేను ఇక్కడ దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి క్రాకర్స్ కొంటున్నాను. లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ చూస్తేనేమో, లాస్ట్ టైం అసలు చాలా ఇబ్బందిగా ఉండే, కరోనా వల్ల సేల్ జరగలేదు. ఈసారి ఏంటంటే కొద్దిగా పుంజుకుంది మార్కెట్. ఇంకా ఏంటంటే గో గ్రీన్ క్రాకర్సే అమ్ముతున్నారు అన్ని గవర్నమెంట్కి రూల్స్కి అనుకూలంగానే. సో అలా కూల్గా నడుస్తున్నది.